చూడంగానే జెట్ లాగ్ వదిలిపోతుంది అన్నమాట. సో ఒక కొత్త హీరో ఇండస్ట్రీకి పరిచయం అయినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఆప్షన్ ఏ, మరొకరు మనకి కాంపిటీషన్ వచ్చేసారు అని, బి, ఇతన్ని మనం ఎంకరేజ్ చేయాలి అని? నేనేం ఎంకరేజ్ చేస్తాను, నేనేమన్నా చిరంజీవి అంటే తనకన్నా ముందు వచ్చేసావు కదా అందుకని. లేదు, శివాన్ చూస్తే అయితే ఆబ్వియస్లీ పెద్ద కాంపిటీషన్ వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. అది నాకు ఇప్పుడు రాలేదు. నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళాను ఆర్ఎక్స్ అనేది రిలీజ్ తర్వాత, అప్పుడు మామూలుగా ఒకసారి శివాన్ పిలిచి మై సన్నని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు అనుకుని ఏంటి ఇంత బాగున్నాడు, సినిమాల్లోకి వస్తాడా, కొంచెం మళ్ళీ కాంపిటీషన్ అవుద్ది అని అనుకున్నట్టు నా భయం నిజమైపోయింది. 1 ఇయర్లో అలాంటివి ఏమైనా నేను హీరోయిన్ అవుతాను అని ఏమనుకోవట్లేదా మీరు? అంటే మీరు ఏమనుకుంటే అది నిజం అవుతుంది కదా, అది అనుకోరు మీరు. ఐ నో, బికాజ్ నేను యాంకర్ మిస్ అయిపోతారు. అబ్సల్యూట్లీ రైట్. ఇక మీరు ఏం మాట్లాడాలనుకుంటారో మాట్లాడండి, మళ్ళీ జెట్ లాగ్ ఆక్రమించేస్తుంది. అందరికీ నమస్కారం. నేను RX100 ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఆర్ ఆడియో ఫంక్షన్ అప్పుడు ఆబ్వియస్లీ ఆ భయంగా ఉండింది. ఎవరిని ఇన్వైట్ చేస్తున్నాము కానీ ఎవరు దొరకట్లేదు, గెస్ట్ ఎవరు రావట్లేదు, ఏం పెద్ద పరిచయాలు కూడా లేవు, అప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. రాజ్ కందుకూరి గారికి ఐ థింక్ జస్ట్ లెఫ్ట్ ఎ మెసేజ్, ఓకే లెట్స్ అందరికి అలా ర్యాండమ్గా ట్రై చేస్తూ ఉన్నాము, అలా జస్ట్ వి లెఫ్ట్ ఎ మెసేజ్. మా మేము ఎవరం సార్కి తెలియని కూడా తెలియదు, బట్ ఆయన వచ్చేసారు. అండ్ నేను అప్పటికీ అంటే నేను డ్యాన్స్తో ఇంట్రడ్యూస్ అవుదాం స్టేజ్ మీదకి ఈవెంట్లో అని నేను వెనకాల ఉన్నాను. ఆయన నన్ను కలవని కూడా కలవలేదు. ఆయనకు అప్పుడే మాట్లాడేశారు మైక్లో, నా గురించి చాలా బాగా చెప్పేశారు. నేను వెనక నుంచి వింటున్నా, అయ్యో నేను తెలియకుండా ఇంత బాగా చెప్తున్నారు ఏంటి అని. Oh, so, adi that's how he is. Aina from there every time na kan kalisinappudalla father feeling untadi thana RX100 release kaakamundu ninchi kuda and release ayyaka several office lo maaku chaala manchi manchi meetings ayyayi. So and appude shiv adi indaka cheppinattu appude ok sari shivan kalisanu and I thought he was extremely handsome and అనుకున్న అప్పుడే హీస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ అని. సో ఐఎమ్ షూర్ యుల్ మేక్ ఇట్ బిగ్ అండ్ చూసి చూడంగ. అండ్ రాజ్ కందుకూరి సార్, మీరు మామూలుగా నేనని కాదు ఎవరు మిమ్మల్ని కలిసిన ఆ ఫీలింగ్ వస్తుందని చెప్తారు, అట్లాంటిది మమ్మల్ని అలా అంత బాగా చూసి అంత బాగా ప్రజెంట్ చేస్తారంటే ఇంకా శివాన్ ఎలా ప్రజెంట్ చేస్తుంటారో ఐ కెన్ ఇమాజిన్. సో మిమ్మల్ని జనరలీ పెళ్లి చూపులు ప్రొడ్యూసర్ అంటారు, ఈ దీని తర్వాత చూసి చూడంగానే ప్రొడ్యూసర్ అంటారని కోరుకుంటున్నా. అండ్ ఐ థింక్ ఆల్ ది బెస్ట్ శివ. ఐ డెఫినెట్లీ ఈ సినిమా తర్వాత యుర్ గోయింగ్ టు మేక్ ఇట్ బిగ్ అండ్ అండ్ ఆల్ ద అదర్ ఆర్టిస్ట్ హీరోయిన్ వర్షిణి, he look really beautiful and Malavika, then Gopi sir, I've been waiting me oka cinema ki mito pan cheyalani inka work avaledu. So yeah, I hope it happens soon. And Anand Sri Ram garu, ma Bujji Bangaram, and we have the Sesha Sindhurao is a female director. And female director ante ee madhya kaalamlo generally Nandini Reddy gar gurtu vastaru, mundu ikkada Jeevita gar unnaru. And I hope vallakanna big level ki meer ellali. And I wish all the best to the crew and thank you everyone for coming here. Thank you sir. Karthikeya.